బట్టలు తెల్లబడ్డ పారైపోయినా సరే సబ్బు వేస్తే పోతాయి, మైలో పోతుంది. నువ్వు వచ్చేలాగా కాదమ్మా. మరి ఏం చేయాలి? పోలీసు కాదు కాదు, మరి పంపిస్తాను కాదు. మరి నువ్వు పంపిస్తా అంటే చెప్పు, మరి ఎప్పుడు పంపిస్తావు? నన్ను ఒత్తిడి గురి అవుతున్నా ప్రభుత్వం దానం మంచిగా చదువుకోవాలని మా గురించి నువ్వు చెప్తున్నావు, నువ్వు చెడిపోమని చెప్తున్నావు. ఒక్క వచ్చిన గాని రెండు వచ్చిన గానీ రావాలే, బడికి రావాలే. మాకు కూడా మంచిగా పది మంది కనిపిస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది మీరు అంటున్నారు, కానీ మీరు వాళ్ళకు కూడా పద్ధతి మంచిగా సార్ చెప్పండి. దండం పెట్టద్దు, కాలు మొక్కవద్దు అంటున్నావు, పండుకోవద్దు అంటున్నావు, మరి ఏం చేస్తే చూపిస్తావు? బట్టలు ఇవ్వనా, పుస్తకాలు ఇవ్వనా, స్వీట్లు పంచానా? తప్పకుండా రేపు ఎన్ని రోజుల్లో పంపిస్తావు? రేపటి నుంచి పంపిస్తావు. రెండు రోజుల్లో పంపించకపోతే మేము మళ్లీ వస్తామమ్మా. మళ్లీ వస్తే వచ్చేదాకా ఇదే అక్షంపిస్తాం. బట్టలు తెల్లబడ్డ పారైపోయినా సరే సబ్బు వేస్తే పోతాయి, మైలో పోతుంది. నువ్వు వచ్చేదాకా కాదమ్మా. మరి ఈమె ప్రభుత్వం నన్ను అడుగుతున్నాను. మరి ఏం చేయాలి? పోలీసు కాదు కాదు, మరి పంపిస్తాను కాదు. మరి నువ్వు పంపిస్తా అంటే చెప్పు, మరి ఎప్పుడు పంపిస్తావు? నన్ను ఒత్తిడి గురి అవుతున్నా ప్రభుత్వం దానం చెప్తున్నావు. మంచిగా చదువుకోవాలని మా గురించి నువ్వు చెప్తున్నావు, నువ్వు చెడిపోమని చెప్తున్నావు. ఒక్క వచ్చిన గానీ రెండు వచ్చిన గానీ రావాలే, బడికి రావాలే. మాకు కూడా మంచిగా పది మంది కనిపిస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది మీరు అంటున్నారు, కానీ మీరు వాళ్ళకు కూడా పద్ధతి మంచిగా సార్. ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి. దండం పెట్టద్దు అంటున్నావు, కాలు మొక్కవద్దు అంటున్నావు, పండుకోవద్దు అంటున్నావు, మరి ఏం చేస్తే చూపిస్తావు? బట్టలు ఇవ్వనా, పుస్తకాలు ఇవ్వనా, స్వీట్లు పంచానా? తప్పకుండా రేపు ఎన్ని రోజుల్లో పంపిస్తావు? రేపటి నుంచి పంపిస్తావు. రెండు రోజుల్లో పంపించకపోతే మేము మళ్లీ వస్తామమ్మా. మళ్లీ వస్తే వచ్చేదాకా ఇదే అక్షంపిస్తాం.